Hi friends, welcome to Vain Kumar Study Guide channel. Manam intaku mundu video lone SAT exam pattern gurinchi telusukodam jarigindi. Manam ee video lo SA exam pattern gurinchi telusukobothunnam. SA exam pattern anedi telusukoboye mundu asalu exam anedi enni markulaku untundi, enta samayam untundi, ee vidhanga untundane telusukundam. Aithe manaku DSC exam anedi mottham 100 markulaki result ivvadam jarugutundi. Andulo 20 markulu 20% వెయిటేజ్ ఇస్తాం కదా సో 150 మార్కులకు 20% వెయిటేజ్ అంటే మీకు వచ్చిన మార్కులకు ఎన్ని మార్కులు వస్తాయో మీ జేబులో ఉన్నట్టు ఆ మార్కులన్నీ ఓకే సో ఆ మార్కులు పక్కన పెడితే 20 మార్క్స్ పక్కన పెడితే మిగిలిన 80 మార్క్స్ కి మాత్రం మనం డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అంటే మేజర్ పార్ట్ కూడా మనం రాయాల్సింది డిఎస్సి లోనే సో చాలా మంది అడుగుతున్నారు సార్ టెట్ లో చాలా తక్కువ మార్కులు వచ్చాయండి డిఎస్సి ప్రిపేర్ కావాలా వద్దా దీని గురించే నేను నిన్న సెపరేట్ గా లైవ్ చేయడం జరిగింది తప్పకుండా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే 20 కేవలం 20% మార్క్స్ ను క్వాలిఫై అయ్యావంటే ఆల్రెడీ నీకు 8వ 9వ మార్కులు వచ్చి ఉంటాయి సో ఆ 9 మార్కులు కూడా నీ చేతిలో ఉన్నాయి సో ఈ డిఎస్సి కి 80% మార్క్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ప్రిపేర్ అవ్వతే తప్పేంటి ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది తప్పకుండా ఎవరైతే చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎగ్జామ్ అనేది 2.5 అవర్స్ ఉంటుంది ఇంతకు ముందే చెప్పాను కదా ఎగ్జామ్ అనేది 80 మార్కులకు ఉంటుంది 80 మార్కులు అంటే మన టెట్ లోనేమో 1 క్వశ్చన్ కి 1 మార్క్ కానీ డిఎస్సి లో 1 క్వశ్చన్ కి హాఫ్ మార్క్ మాత్రమే ఉంటుంది సో మనం ఏ క్వశ్చన్ చేసినా ఆచి తూచి అడిగేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఈ యొక్క డిఎస్సి ప్యాటర్న్ అనేది తెలుసుకోవాల్సిందే ఈ ప్యాటర్న్ తెలుకోకుండా మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మున్న బుక్స్ అన్ని ముందర పెట్టుకొని చదివినా గానీ మనకి ఏం అర్థం కాదో పైన అర్థమైనా గానీ మనం డిఎస్సి సాధించలేము కాబట్టి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఏ బుక్స్ చదవాలి అనేవి ఇవి మన ప్రిపరేషన్ లో చాలా ముఖ్యమైన అంశాలు వీటిని మనం మిస్ చేసామంటే మన ప్రిపరేషన్ లో ఏదో లోటుపాటు జరుగుతున్నట్టే లేక కాబట్టి దీన్ని కూడా మిస్ చేయాలని కోరుకుంటూ తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇక అంశాల్లోకి వెళ్ళినట్లయితే మనకి డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎవరైనా సరే ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు సో ఇందులో మనకు ముఖ్యంగా 4 అంశాలు ఉంటాయి అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఫస్ట్ అంశం ఏంటిది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే దీంట్లో 20 క్వశ్చన్లకు గాను మనకు 10 మార్కులు ఉంటాయి 20 క్వశ్చన్లకు గాను 10 మార్కులు ఉంటాయి నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీంట్లో కూడా సెకండ్ అంశం ఏంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీంట్లో 20 క్వశ్చన్లకు గాను 10 మార్కులు ఉంటాయి తర్వాత మూడో అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వారి సబ్జెక్ట్ వారి మదర్ సబ్జెక్ట్ ఏదైతే వారు ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ మదర్ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ 88 క్వశ్చన్లకు గాను 44 మార్కులు ఉంటాయి దాదాపు 50% కంటే ఎక్కువ మార్కులు మన కంటెంట్ నుండే వస్తున్నాయి సో 88 క్వశ్చన్లకు గాను 44 మార్కులు తర్వాత వారి మదర్ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీ దీనికి 32 క్వశ్చన్లకు గాను 16 మార్కులు అంటే మనం ఒక 20 మార్కులు తప్ప అంటే ఏవైతే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదొక 10 మార్కులు ఇది ఒక 10 మార్కులు తప్ప మిగిలిన 60 మార్కులు కూడా మన మదర్ సబ్జెక్ట్ ఎవరైతే స్కూల్ స్టేజ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ నుండే మెథడాలజీ గానీ కంటెంట్ గానీ 60 మార్కులకు రాబోతుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్లకి ప్రిపేర్ అవడానికి చాలా మంచి అవకాశం ఇది ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్ చాలా బాగా చదవచ్చు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ని దృష్టిలో పెట్టుకొని మంచిగా చదవండి ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది సార్ టెట్ మన స్కూల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసింది కదా డిఎస్సి అనేది మన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కండక్ట్ చేస్తుందా లేదంటే మన టిఎస్పిఎస్సి టిఆర్టీ కండక్ట్ చేస్తుందా అని అడుగుతున్నారు ఏది కండక్ట్ చేసినా కానీ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారదు సో తప్పకుండా ఈ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే నేను ఇంతకుముందు వివరించానో 4 అంశాలతోటి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ 4 అంశాలు మాత్రం అస్సలు మారదు అయితే టిఎస్పిఎస్సి నిర్వహించినా మారదు మన డిఎస్సి నిర్వహించినా మారదు కాబట్టి ఈ 4 అంశాల నుండి మీరు ప్రిపేర్ అవుతూ మీ యొక్క డిఎస్సి సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణు కుమార్ స్టడీ గైడ్ ఛానల్ ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ